పరలోకముని భూమిని సముద్రముని ఎండిన నేల మీద అధికారము కలిగిన జీవం కలిగిన దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాననే సందేశాన్ని యోనా తెలియపరుస్తూ ఉన్నాడు. వెంటనే యోనా ఏమంటున్నాడు, 10వ వచనం నుంచి 16వ వచనం వరకు మీరు జాగ్రత్తగా చూసినట్లయితే, యోనా అంటున్నాడు ఈ సముద్రము ఈ గాలి మౌనంగా ఉండాలంటే మీరు ఒకే ఒక పని చేయాలండి, మీ ఆస్తులు తీసి భూమిలో పడేయద్దండి, మిమ్మల్ని తీసుకొచ్చి భూమిలో ఆ యొక్క నీళ్ళలో పడేయద్దండి. మీరు చేయాల్సినంత ఏం తెలుసా, నన్ను తీసుకువెళ్ళి బయట పడేయండి, అన్నీ కామైపోతాయి అని చెప్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం చేయాల్సిన పనులన్నీ చేయకునే మిగతా పనులన్నీ చేస్తాం. ఇకాల సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఊర్లో ఉండాలందరికీ ఫోన్ చేస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము మొట్టమొదటిగా మన సమస్య వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడాలి. ఉదయకాలము వర్తమానం తెలుసా, నీ దేవుడని యెహోవా నిన్ను ఆ యొక్క సిగ్గు పడనివ్వడు. కాబట్టి ఈ మీటింగ్స్ సిగ్గు పడకునే దేవుడు మరలా కరెంటుని పంపించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తన ప్రజలు తన వాక్యం గురించి కనిపెడుతూ ఉండగా దేవుడు ఎలాగ మౌనంగా ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారు, ఇక్కడ వెట్టనే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, భయపడిపోతున్నారు, ఏమి చేయాలని అర్థం కాలేదు. వెంటనే వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఈ వ్యక్తిని తీసుకొని నీళ్ళలో పడివేశారంట. నీళ్ళలో పడవేస్తేనే ఆ క్షణంలో గాలి ఆ యొక్క సముద్రము నిశ్శబ్దంగా అయిపోయిందంట. ఇంతసేపు లగేజ్ పడేశారు, అలాగనే ఉంది. ఉన్న ఆస్తులు పడేస్తున్నారు, అలాగనే ఉంది. అవుతు ఏమి చేస్తున్నాను అలాగనే ఉంది. అవుతు అసలుగా ఏం చేయాలి, ఇక్కడ ఈ యోనాన్ని పడవేయాలి. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలంటే, దేవుని యొక్క ప్రసన్నత నీ జీవితంలో నడవాలంటే, దేవుని యొక్క సమృద్ధైన దీవెనలు నీ కుటుంబాల్లో ఉండాలంటే, నువ్వు చేయాల్సినంతా కూడా యేసైన్ లోగలే తీసుకురావాలి, సైతాన్ని బయటపడేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారు తెలుసా, సైతాన్ని లోగలో పెట్టుకొని దేవుడిని ప్రక్కనేసుకొని తిరుగుతూ ఉంటారు. అందరు చూడండి, నా యేసై నా సంఖ్య మీద ఉన్నాడు, ఇక్కడ చూడండి అయ్యా, ఉన్నాడా, కనిపిస్తున్నాడా, అది కాదు చేయాల్సి ఉంది. ఆయన నీ హృదయములోకి, నీ యొక్క హృదయములో ఉన్న సింహాసనం మీదకి, నీ హృదయం అని చెప్పబడిన దేవాలయములోకి ఆ ఉన్నతమైన దేవుణ్ణి సింహాసనం వేసి కూర్చోబెట్టాలి. హృదయములేమో సైతాను, బయటేమో దేవుడు. అందుకని నీకు శోధనలు వస్తున్నాయి. ఒక సహోదరు చెప్పింది, అయ్యా ఎందుకని తెలియలేదు, మొదటి నెల జీతం తీసుకొస్తున్న వారంలో అయిపోద్దండి, మా కుటుంబం ఏం చేయాలని అర్థం కాలేదు. ఎంతో సంపాదిస్తాం, భర్త సంపాదిస్తుంది, భార్య సంపాదిస్తుంది, కుమారులు సంపాదిస్తున్నారు, కుమార్తెలు సంపాదిస్తున్నారు, 7వ తారీఖున వస్తేనే కరువు వచ్చేస్తుందండి మా ఇంట్లో. అప్పుడు నేను చెప్పాను, దేవుణ్ణి నీకు ఆదాయం అంతట్లో కూడా దేవుణ్ణి ముందు పెడుతున్నావా, లేకుంటే నీకు దగ్గరే పెట్టేసుకుంటున్నావా అని అడిగాను. అవునయ్యా మీరు చెప్పింది కరెక్టే, నేను వెంటనే డబ్బులు వస్తేనే నేను ఖర్చులు పెట్టడం ప్రారంభిస్తాను, కానీ దేవుణ్ణి ముందు పెట్టలేదన్నాడు. ఇంకొక ప్రశ్న అడిగాను, నువ్వు దశంభాగం ఇస్తున్నావా అని అడిగాను. లేదయ్యా అని చెప్పాడు. ఒక పని చేయండి, నెల దశంభాగం ఇచ్చేసేయండి, ఏది నువ్వు ఇవ్వాలో అది ఇవ్వకునే, మిగతాది ఇవ్వకునే, ఏదైతే దేవునికి సంబంధించినది నువ్వు ఇవ్వకునే మాన్ని వేయడం ద్వారా నువ్వు దేవునికి ఆశీర్వాదాలు కోల్పోతున్నావని చెప్పాను. ఆ నెలలో వాళ్ళు దశంభాగం ఇచ్చారు, మీరు నమ్మరు, ఆ నెలంతా కూడా డబ్బులు మిగిలిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు ఈ పని చేస్తూ ఉంటాం మనము. చూడండి, యోనాన్ని నీళ్ళలో పడవేస్తేనే ఆ సముద్రం అంతా కూడా నిశ్శబ్దంగా అయిందంట. వెంటనే 16వ వచనం చూసినట్లయితే ఆ జనులు అందరూ కూడా దే హ్యాడ్ ఎక్సీడింగ్లీ ఫియర్ఫుల్ అని రాయబడింది. వాళ్ళకి భయం వచ్చేసిందంట, భయం వచ్చేసిందంట. ఎందుకు, యోనా దేవుడు గొప్ప దేవుడు, యోనా దేవుడు జీవం కలిగిన దేవుడు. ఇంతసేపు మనం మొరపెట్టాము, ఇంతసేపు మనం ఏడ్చాము, ఇంతసేపు ప్రాణం గురించి మనము కొట్టుకొని ఏడ్చాము, మన దేవుళ్ళు ఎవరు కూడా జవాబు ఇవ్వలేదు. యోనా దేవుడు జీవం కలిగిన దేవుడు. యోనా చెప్పిన మాటని వాళ్ళు గుర్తు చేసుకున్నాడు. ఏమని, భూమి ఆకాశం, ఆకాశం అంటే పరలోకం అండి ఇంగ్లీష్లో, తెలుగులో ఆకాశం అని ఇచ్చారు. ఆకాశము భూమి ఎండిపోయిన నేల సముద్రం మీద అధికారం కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అధికారము కలిగిన దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము. వెంటనే వాళ్ళు ఏం చేశారు తెలుసా, వాళ్ళు మొక్కుబడి చేసుకున్నారు, వాళ్ళు వెంటనే బలి ఇవ్వడం ప్రారంభించారు. ఇంతకాలం ఎవరిని ఆరాధించారు, లోకములున్న సృష్టిని ఆరాధించారు. ఇంతకాలం ఎవరిని ఆరాధించారు, సృష్టిలో ఉన్న దేవతల్ని ఆరాధించారు.
అవతి ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తూ ఉన్నారు? ఆ జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీని పేరేం తెలుసా? సాక్ష్యము అంటారు. ఏంటి సాక్ష్యము? సాక్ష్యం అనేది ఎక్కడ వాడతాము? కోర్టులో వాడతాం. ఎందుకు? విట్నెస్గా చెప్పడానికి. అజయలాగానే దేవుని బిడ్డలారా, ఎప్పుడో ఒక పాపి తన పాపాన్ని విడిచిపెడతాడు, లోకానికి ఒక వింతుగా కనిపిస్తూ ఉంటాడు. లోకంలో ఉండేవాడు ఆయన్ని చూసినప్పుడల్లా నేను కూడా ఆయనలాగా మారిపోవాలి, నేను కూడా ఆ దేవుణ్ణి ఆరాధించాలి, నేను కూడా ఆ వ్యక్తిలాగా జీవించాలని అందరికీ ఆశ పుట్టాలి. కానీ నీ జీవిత ప్రవర్తన ద్వారా, నీ జీవిత అలవాట్ల ద్వారా, నీ జీవిత విధానము ద్వారా నువ్వు ఇతరుల్ని ప్రభు నుంచి దూరంగా చేస్తున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న ప్రజలు అందరి మీద భయము పుట్టిందంట. ఎప్పుడైతే భయం పుడుతుందో జ్ఞానానికి మూల కారణం అండి. కనుక దేవునికి ఒక భయము మనలో ఉన్నప్పుడు పాపం నుంచి దూరపడతాము. దేవుని యొక్క భయము మనలో ఉన్నప్పుడు ఎంతదా పాపం చేసినా పాపం నుంచి విడిపించి, పాపం నుంచి దూరంగా ఉండి దేవునికి దగ్గరగా వచ్చేస్తాం. కానీ దేవుని భయం అనేది మనలో లేకున్నట్లయితే మనము నీతిమంతులుగా జీవించలేము. ఎప్పుడైతే మనము నీతిమంతులుగా జీవించలేమో, మనం ఒకసారి పడిపోతే పడిపోతాం. నీతిమంతుడు 7 మార్లు పడినా ఏం చేస్తాడంట? లెగిస్తాడంట. ఎందుకు? తనలో దేవుని భయం ఉంది గనక. ఎందుకు? స్నేహితో కలిసి తాగుడు తాగాడు, వెంటనే భయం వచ్చేసింది. అయ్యో పాస్టర్ గారికి తెలిస్తే ఎలాగా, దేవుడు చూస్తూ ఉన్నాడు, విశ్వాసులకి విషయం తెలిస్తే ఎలాగా, వెంటనే తన యొక్క జీవితంలో మార్పు వచ్చేస్తుంది. అన్యుడు అజయలాగా తాగడానికి ఏం చేస్తాడు? అలవాటు కింద మారిపోతూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, జీవితాల్లో కొన్ని విధానాలు, కొన్ని విషయాలు జరుగుతున్న దాన్ని నేను మీకు వివరిస్తూ ఉన్నాను. 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క 1:17 వెంటనే దేవుడు ఒక చేపతో మాట్లాడాడంట. 1వ అధ్యాయం 17వ వచనంలో గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. ఓ చేప, ఇంత పెద్ద చేప అంటే ఒక మనిషిని మింగి అంత పెద్ద చేప అంట, పెద్ద షార్క్. వెంటనే దేవుడు ఆ యొక్క చేపకి నియమించాడంట. దేవుడు ప్రిపేర్గా రెడీగా పెట్టాడంట. దేవుడు కొన్నిసార్లు నువ్వు పడిపోతున్నావని ఆయన రెడీగా దేవదూతలను పెట్టి ఉంటాడు. నువ్వు పడిపోతున్నావని తెలిసి, నీకు యాక్సిడెంట్ అవ్వబోతుందని తెలిసి వెంటనే దేవుడు ఏం చేస్తా తెలుసా? నువ్వు నిద్రపోతుండగా నిన్ను మెలకు పెడతాడు. జాగ్రత్త, అక్కడ జాగ్రత్త తెలుసా. మన సడన్గా నేను వెళ్తూ ఉన్నాను, నా ముందు వెహికల్ ఉంది. సడన్గా వెహికల్ లెఫ్ట్ తీసుకుంటే దానికి ముందు వెహికల్ వచ్చేసింది. దానికి ముందు దేవుడు ఏమన్నాడు తెలుసా? కొంచెం లెఫ్ట్కి రావచ్చు కదా, లెఫ్ట్కి రా, కూర్చో లెఫ్ట్కి రా అని చెప్పాడు. ఏంటి లెఫ్ట్ అంటున్నాడు, ఏంటి అన్నప్పుడు లెఫ్ట్కి రావడం ద్వారా వెహికల్ వేగంగా వచ్చేస్తూ ఉంది. చూడండి, జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది. దేవుని ఆత్మ, దేవుడు అన్నీ కూడా మనకు ముందుగా సిద్ధపరుస్తాడు. ఎందుకు? మనల్ని క్షేమకరమైన మార్గాలు నడిపించే దేవుడు. అందుకని కీర్తనకారుడైన దావీదు చెప్తాడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరీ, నాకు ఏమీ కలగదు. ఎందుకు? ఆయన మనతో ఉన్నాడు. మనకి ఏ సమయంలో ఏమి కావాలా, ఏ సమయంలో ఏ ద్వారాన్ని తెరవాలని ఆయనకి తెలుసు. దేవుని బిడ్డలారా, నిన్నటి దిన ముందు ఒక వ్యక్తి ఆ యొక్క శేఖర్ గారని అభిదబి నుంచి ఫోన్ చేశారు. ఆయన అన్నాడు, అయ్యా మీరు ప్రార్థన చేశారు, డాక్టర్ గారు చెప్పారంట నీకు అమ్మాయిలే పుడతారు, అబ్బాయిలు పుట్టరన్నారంట. ఫస్ట్ అమ్మాయి పుట్టింది, 2వది కూడా అమ్మాయిని డాక్టర్ చెప్పేశారంట. ఏమి చేయాలని అర్థం కాలేదు. పాస్టర్ గారు, అబ్బాయి పుట్టాలని ప్రార్థన చేయండి అని ప్రతిరోజు కూడా ఎంత డబ్బులైనా పర్వాలేదు ఫోన్ చేసేవాడు. దాదాపు 75,000 రూపాయలు జీతం సంపాదిస్తున్నాడు. వెంటనే నిన్నటి దిన ముందు ఆయనకి చక్కటి కుమారుడు దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. డాక్టర్లు చెప్పారు అమ్మాయి పుడుతుందని, దేవుడు చెప్పాడు అబ్బాయి పుడుతుందని. దేవునికి స్తోత్రం. వెంటనే ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన మనకి ముందుగానే మార్గాలు సరళపరిచే దేవుడిగా ఉన్నాడు. నీ కష్టాలకు రాకముందే ఆయన ముందుగానే నీకు మార్గాలు సరళపరుస్తాడు. నీకు శ్రమలు చేయని భయపడకు, పిరికి వాళ్ళలాగా పారిపోకు, దేవుడు ఒక మార్గం సరళపరుస్తాడు. కష్టాలు రాకపోతే నువ్వు ఎలాగో కష్టం అనే విషయాన్ని ఎలాగో నేర్చుకుంటావు? అన్నాడు అక్టోబర్లో అలాంటి భయంకరమైన వ్యాధి రావడం ద్వారా నేను దేవుడికి ఇంకా సమీపుడుగా అయ్యాను, దేవుడు ఇంకా వాడుకోవడం ప్రారంభించాడు. ఈనాడు కొన్ని కోట్ల మంది సువార్తని టీవీ ద్వారా వింటూ ఉన్నారు. ఎందుకు? చిన్న కష్టం దేవుడు పెట్టాడు. ఒకే ఒక రోజు, ఎన్ని రోజులు? ఒకే ఒక రోజు, కొన్ని గంటల సేపు మాత్రమే. ఆ కొన్ని గంటల్లో నా జీవితాన్ని దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం.
ఎప్పుడు కూడా ఎవరు కూడా అలాంటిది జరగకూడదని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు చేపని ఆజ్ఞాపించాడు. మొట్టమొదటి ఏంటి, దేవుడు గాలి మీదను నీళ్ళ మీదను అధికారం పెట్టుకొని ఉన్నాడు. రెండోది ఏమంటున్నాడు, ఇక్కడ చేపని ఆజ్ఞాపించాడు, తన బిడ్డలు నశించడము ఆయన సిద్ధము కాదు. ఏ వ్యక్తి నశించకూడదనే యేసు ప్రభు వారి భూమికి వచ్చారు. దేవుని బిడ్డలారా, ఈ మూడు రోజులు కూడా రాత్రి పగులు ఈ యొక్క యోన ఆ చేప పొట్టలో ఉండిపోయాడు అనమాట. చేప పొట్టలో ఉండి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు మొర పెడుతూ ఉన్నాడు, దేవా నేను చేసింది తప్పైపోయింది. ఇకలా ప్రార్థన చేస్తున్నాడు. ఆ యొక్క రెండో వచనంలో నుంచి చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ఆయన అడ్రస్ చెప్తున్నాడు, నేను చేప పొట్టలో నుంచి, ఐఎమ్ ద బెల్లీ ఆఫ్ దిస్ ఫిష్, ఐఎమ్ ప్రేయింగ్ అంటు యూ లార్డ్ అంటున్నాడు. ఆ చేపలో నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. మొట్టమొదటి ఎక్కడున్నాడు, ఓడ లోగలో ఉండి నిద్రపోతున్నాడు. ఎప్పుడు నిద్రపోతారు, అన్నీ కూల్గా ఉన్నప్పుడు నిద్ర వస్తుంది. చేప పొట్టలో పడినప్పుడే ప్రార్థన అనేది గుర్తొస్తుంది. కనుక సమస్యలు కష్టాలు బాధలు వచ్చినప్పుడు దిగులు పడద్దు, ఎందుకంటే నిన్ను ఇంకా దేవునికి సమీపంగా దేవుడు తీసుకుని వెళ్తున్నాడు. కష్టాల మధ్యలో దేవుడు మార్గం సరళపరుస్తాడు. చాలామంది అనుకోవచ్చు, నేను పనికిరాని వ్యక్తిని, నా జీవితం ఇంకంతే, నేను ఇలాగనే ఉంటాను, అందరినీ దేవుడు వాడుకుంటున్నాడు, అందరినీ దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు, నా జీవితాన్ని దేవుడు ఏంటి ఇలాగ పెట్టాడు అనుకుంటానేమో. దేవుడు నీకు ఒక డిఫరెంట్గా పెట్టి ఉంటాడు. అందరిలాగా ఎందుకు నిన్ను వాడుకోవాలి, అందరిలాగా నీ కుటుంబాన్ని ఎందుకు నడిపించాలి. దేవుడు డిఫరెంట్గా నడిపిస్తాడు. సూపర్ మ్యాన్ ఎలాగ వెళ్తాడు, గాలిలో వెళ్తాడు. ఎవరైనా చేపల నుంచి వెళ్తారా, ఇది నిజమైన సూపర్ మ్యాన్ అండి. నేర్చుకోండి, దేవుడు చేసే కార్యాలు మనుషులక తలంపుకి పైగా ఉంటుంది. దేవుడు ఎర్ర సముద్రం రెండుకు పాయలుగా చేశాడు, పేతురుని నీళ్ళ మీద నడిచాడు. ఈనాడు వరకు సైంటిస్టులు ఆలోచిస్తున్నారు కానీ దానికి జవాబు రాలేదు. దేవుడు డిఫరెంట్గా చేస్తాడు. దేవుడు చేసేవన్నీ కూడా మీకు చెప్పాల్సి ఉన్న పని లేదు. ఆయన ఏది చేసినా నీ జీవితంలో డిఫరెంట్గా చేస్తాడు. అవుతా ఆయన చేసిన తర్వాత నీకు అర్థమవుద్ది, ఇది దేవుని పని, దేవునికి స్తోత్రం, ఇది దేవుని కార్యము. దేవుడు ఒకసారి ఆలోచిస్తే చాలండి, దేవుడు తలంపులో మనం పడిపోతే చాలు. నువ్వు అదే ప్రార్థన చేయాలి, దేవా ఒకసారి నన్ను జ్ఞాపం చేసుకోయ్యా అని చెప్పాలా. ఇంకేం అడగకూడదు, ఒకేసారి జ్ఞాపం చేసుకోయ్యా అని చెప్పేయాల. అలాంటి చోటు దొంగ ఏం చేశాడు, పక్కన ఇద్దరు దొంగలు ఉన్నారు, ఒక దొంగ అన్నాడు నిన్ను రక్షించుకో నన్ను రక్షించు అన్నాడు, ఇంకొక ఆయన అన్నాడు నన్ను జ్ఞాపం చేసుకోయ్యా, నన్ను జ్ఞాపం చేసుకో. వెంటనే దేవుడు మాట్లాడాడు, ఆ ఉన్నతమైన దేవుడు మాట్లాడాడు, నేడే నువ్వు నాతో పరదేశిలో ఉండువు. అది దేవుని యొక్క వాగ్దానము, అది దేవుని యొక్క కార్యము. మనము ఆయన యొక్క మైండ్లోకి వెళ్ళిపోవాలి. మనము ఏంటి, మనము ఆయన తలంపులోకి వెళ్ళిపోవాలి. అందుకని యేసయ్య ఒక మాట అంటాడు, నేను తండ్రి ఎందును, తండ్రి నా ఎందును అంటాడు. ఎందుకు, మనిద్దరము కలిసి ఉండాల. ఎప్పుడైతే ఇద్దరు కనెక్ట్ అయి ఉంటారో మీరు దేవుని కార్యాలు మీరు చూస్తారు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క రెండో అధ్యాయం అంతట్లో కూడా యోన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి 2:10, అంతలో యెహోవా ఆ చేపకి ఆజ్ఞ ఇవ్వగా అది యోనాని నేల మీద కక్కేను. ఒకవేళ దేవుడు మాట్లాడకపోతే ఏమై ఉండాలి ఒకసారి ఆలోచించి చూడండి. దేవుడు చెప్పినట్టుగా చేప చేసింది, దేవుడు చెప్పకుండా ఏమి చేయలేదు చేప. దేవుడు చెప్పినట్టుగా నీ జీవితంలో జరిగే అన్ని విషయాలు కూడా, దేవుడికి తెలియకుండా నీ వెంట్రుకలు కూడా తెల్లగవు నల్లగవు, నీ వెంట్రుకలు కూడా రాలవని దేవుని వాక్యం చెప్తూ ఉంది. అలాగున్నప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నీ కష్టాలు చూసేందుకు భయపడుతున్నావు, నీ కన్నీళ్ళు చూసేందుకు భయపడుతున్నావు, నీ బాధలు చూసేందుకు భయపడుతున్నావు. ఒకసారి ఆలోచించి చూసావా, దేవుని సిద్ధము లేకుండా ఏ ఒక శ్రమ నీలోకి రాదు. ఆ శ్రమ తర్వాత ఒక సంతోషాన్ని నువ్వు చూడబోతున్నావు, ఆ శ్రమ తర్వాత ఒక ఉజ్జీవాన్ని నువ్వు చూడబోతున్నావు, ఆ శ్రమ తర్వాత ఒక ఆశీర్వాదాన్ని చూడబోతూ ఉన్నావు. ఇప్పుడు మరలా దేవుడు చేపతో మాట్లాడాడంట. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు. ఒకసారి అలాగనే సారా ఏం చేసిందంటే, ఆగర్ని వెళ్ళి అబ్రహాంతో కాసేపు పడుకో, నాకు మంచి కుమారుని కనివ్వని చెప్పిందంట. వెంటనే వెళ్ళిందనమాట, ఈవిడ వెళ్ళి గర్భవతి అయిపోయింది. అందరూ ఏం చేస్తున్నారు, ఆగర్ని ప్రేమించేస్తున్నారు, సారాని పట్టించుకోవట్లేదు. ఇంటి యజమానులు ఎవరు, సారా, దాసి ఎవరు, ఆగరు. అందరూ ఆగర్ని చూస్తున్నారు, జాగ్రత్తమ్మ అబ్రహాం గారు కుమారుడు, అబ్రహాము సంతతి నీలో ఉంది, జాగ్రత్తమ్మ. అందరూ కూడా తీసుకొచ్చి పెట్టేస్తున్నారు, మంచి మంచి వంటలు పెట్టేస్తున్నారు. ఆగరు ఇంతకాలము పనిచేసేది సారాకి, ఇప్పుడు ఏం చేస్తుంది, కుర్చీలో కూర్చున్నది, అసలు లెగట్లేదు. వెంటనే సారా కోపం వచ్చేసింది. అబ్రహం గారు వచ్చేసి ఆ యొక్క ఆగర్తో మాట్లాడుతున్నాడు, ఎలా ఉందమ్మా
అంటనే వెంటనే ఎప్పుడు కూడా నా భర్త వచ్చి నాతో మాట్లాడేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, యాగర్తో మాట్లాడుతున్నాడని ద్వేషం వచ్చిందంట. ఆవిడ్ని వేధించడము ప్రారంభించాడని బైబిల్ చెప్తూ ఉంది. వెంటనే ఆగర్ ఏం చేసింది తెలుసా, ఇంటి వదిలేసి పారిపోతుంది. పారిపోతుండగా దేవుని దేవదూత వచ్చి, ఆగరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు ఆగరు అన్నప్పుడు, అయ్యా నా యజమానురాలు నన్ను వేధిస్తూ ఉంది, తట్టుకోలేక ఆ హింస తట్టుకోలేక నేను పారిపోతున్నాను అన్నప్పుడు, ఆ దేవదూత అంటది, నువ్వు వెళ్ళి నీ యజమానుడి కింద నీ యజమానురాలు కింద అణిగి ఉండుము అని తెలియపరుస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న దేవుని పేరు, నా దేవుడు మాట్లాడే దేవుడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. చూడండి, చేపతో మాట్లాడాడు గనక చేప కక్కేసిందంట. చేపతో మాట్లాడకపోతే ఏమైను, అలాగ వరల్డ్ టూర్, అలాగా సముద్రం అంతా అలా తిప్పేసుకుంటూ అరేబియా, ఇండియన్ ఓషన్, అలాగా లోకమంతా అలాగా తిరుగుతూ వస్తుంది. ఎందుకు, మూడు వైపులు నీళ్లు ఉన్నాయి, ఒకవైపు భూమి ఉంది కాబట్టి లోకమంతా అలాగ తిప్పేసుకోండి. వరల్డ్ టూర్ ఎంత బాగుండు చూడండి, అసలు టికెట్ లేదు, ఏమీ లేదు, ఆ యొక్క మంచి ట్రిప్ ఉంది. అది దేవుడు మాట్లాడుతూనే వెంటనే ఆ చేప వచ్చి కక్కివేస్తనే రెండో మార్లు దేవుడు యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు. మూడో అధ్యాయము మొదటి రెండు వచనాలు చూసినట్లయితే దేవుని వాకు యోనా దగ్గరికి వచ్చిందంట. ఏమంటున్నాడు, నువ్వు వెళ్ళి నెనివి పట్టణము, మహాపట్నముకు వెళ్ళి నాయక సందేశాన్ని నువ్వు బోధించుము, లేకుంటే తెలియచేయము అని దేవుడు తెలియపరుస్తనే అక్కడి నుంచి వెంటనే బయలుదేరి మూడు రోజులు ప్రయాణము నడుచుకుంటూ వెళ్ళి ఆ దేశంలోకి వెళ్ళాడంట. నాలుగో వచనంలో చూసినట్లయితే, మూడో అధ్యాయము నాలుగో వచనంలో ఆ యొక్క పట్టణం ఎంత పెద్దదంటే ఒక రోజు ప్రయాణం అంట. పట్టణంలోకి ఒక రోజు ప్రయాణం అంటే ఆ కాలంలో చాలా పెద్ద పట్టణం అన్నమాట ఇది. ఆ పట్టణంలో ఒక రోజు ప్రయాణమై నినివేలో ఉన్న ప్రజలతో చెప్పాడంట యోనా, బాబు ఇంకా 40 రోజుల్లో మీ కథ అయిపోయింది, ఇంతకాలం ఎగిరారు, ఇంతకాలం ఆ యూదుల దేశం మీదకి, ఇజ్రాయెల్ దేశం మీదకి గొడవలకు వచ్చారు కదా, మీ అంతా చూడడానికి నేను వచ్చాను, ఇదిగో ఆ కొండపై ఎక్కి నేను కూర్చొని చూస్తాను, మీరంతా నశించి నాశనం అవడం నేను చూడబోతున్నాను అని చెప్పారు. ఈ నెనివే భక్తు ప్రజలందరూ కూడా జ్ఞానవంతులు, ఏం చేశారు, వెంటనే రాజుకి ఈ సందేశాన్ని తెలియపరిచారంట. వెంటనే ఆ యొక్క 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మీరు చూసినట్లయితే వాళ్ళ బట్టలన్నీ కూడా చించి పారేసి బూడిదని తల మీద వేసుకొని రాజు ఆజ్ఞాపించాడంట, ఒక రూల్ పెట్టాడంట. దేశంలోండే ప్రతి జంతువు, దేశంలోండే ప్రతి చిన్నవాడి నుంచి పెద్దవాడు వరకు ఎవ్వరు కూడా ఏమి కూడా తినకూడదు, తాగకూడదు, 3 రోజులు ఉపవాసం ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క కోపం నుంచి మనము తప్పించబడాలంటే మనం ఏం చేయాలి, మనం ఉపవాసం ఉండాలి. మీలో ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు, చాలామంది తిండంటే బలేష్టం అండి. ఉపవాసం అన్నప్పుడే ఆ రోజు చికెన్ ముక్కలు ఉడుకుతుంటాయి. ఎప్పుడైతే ఉపవాసం అంటామో అప్పుడే అన్ని స్మెల్లు వచ్చేస్తుంటాయి, ముక్కు బాగా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. అక్క మా ఇంట్లో చికెన్ అండి, ఏంటమ్మా నేను ఉపవాసం ఉన్నాను, ఈరోజు ఏమి గుర్తిస్తున్నావా. చూడండి, ఉపవాసం ఉండడం ద్వారా మన మీద దేవుని యొక్క హృదయాన్ని మార్చడం కాదు, దేవునికి దగ్గరగా వెళ్తాం. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉండడం ద్వారా ఒక వ్యక్తి లాగానే ఉపవాసం ఉన్నదండి ఒక ఆవిడ, దేవా నా పక్కింటి ఆవిడ చనిపోవాలి, దేవుడా ప్రార్థన ఆలకిస్తాడా, దేవుడా నా యొక్క పక్కింటి ఆవిడ కాళ్ళు పోవాలి, చేయిలు పోవాలి, పక్షవాతం రావాలి అని 3 రోజులు ఉపవాసం ఉన్నదంట. దేవుడు ప్రార్థన వింటాడా, దేవుడు అలాంటి ప్రార్థన అంతా వింటే ఏమవ్వాలి చెప్పండి. దేవుడికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు అర్థమవుతుంది మనకి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈయన ఆ దేశంకి సందేశాన్ని చెప్తనే వెంటనే స్పందించారు. ఎందుకు తెలుసా, ఇట్ ఈస్ అర్జెంట్ మెసేజ్ అన్నమాట. బాబు ఈ బిల్డింగ్ కూలిపోద్ది అని చెప్తాను, ఏం చేస్తావు, ఈ నౌకుడు కూర్చుంటావా, వెంటనే పారిపోవాలి కదా అక్కడి నుంచి, ఏదో ఒక మార్గంలో ఎగ్జిట్ అని ఉంటుంది అనమాట. ప్రతి బిల్డింగ్ మీద పెద్ద బిల్డింగ్లో ఎగ్జిట్ అని ఉంటుంది, డోంట్ యూజ్ లిఫ్ట్ అంటారు. ఎందుకు, లిఫ్ట్ వాడితే సంటలు ఆగిపోయి బిల్డింగ్ కూలిపోతే ప్రాబ్లము, లిఫ్ట్ ద్వారా వెళ్ళకుండా స్టెప్స్ ద్వారా పరిగెట్టు అంటారు. ఎందుకు, ఎమర్జెన్సీ వార్నింగ్ మెసేజ్. దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు కూడా దేవునికి వ్యతిరేకమైన పాపంలో మునిగి ఉన్నావేమో, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో, దేవుడు ఒక ఇమ్మీడియట్ అర్జెంట్ మెసేజ్ దేవునికి పంపిస్తూ ఉన్నాడు, నీ పాపాన్ని విడిచిపెట్టు,
ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో పాపం నుంచి దూరంగా వెళ్తావు. అయితే బైబిల్ గ్రంథం ఎలాంటిదంటే ఒకసారి నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి ఇంకా పరిశుద్ధమైన జీవితంలోకి వెళ్తావు, ఇంకా దేవునికి దగ్గరగా వెళ్తావు. ఎందుకంటే మనము ఆరాధించే దేవుడు ఆయన పరిశుద్ధుడు గనక ఆయనని ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనని ఆరాధించవలేను కనుక ఆయన పరిశుద్ధం కనుక ఉన్నాడు కనుక మనము కూడా మన పాపాన్ని ఒప్పుకొని యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయనకి సమీపులుగా వెళ్ళాలి, కానీ ఆయనకి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించకూడదు. 3వ అధ్యాయం అయిపోయింది. 4వ అధ్యాయంకి వచ్చినప్పుడు యోనా ఒక స్థలంలో కూర్చొని ఆ ఎత్తైన ప్రాంతంలో కూర్చొని ఏంటి ఇంకా కూలిపోలేదు, ఏంటి ఆ సుధమ గుమ్మరులాగా ఈ దేశాన్ని దేవుడు నాశనం చేయలేదే అని కోపపడుతున్నాడంట. చాలాసార్లు మనం కూడా కోపపడుతుంటాం. నా భర్త గారు డైలీ కొట్టేస్తున్నాడు, ఆయన చేయి పడిపోవట్లేదే. దేవా నా భర్త గారు పలానా ఆవిడ ఇంటికి వెళ్ళిపోతున్నాడు, ఆయన కాలు సచ్చిపడట్లేదే. దేవుడు కొన్నిసార్లు ఓపికగా కనిపెడతాడు. ఎందుకు? ఆయన చేయి పడిపోతే నువ్వే సేవ చేయాలి, ఆయన కాలు పడిపోతే నీకు డ్యూటీ పెరిగిపోద్ది. అందుకని దేవుడు కనిపెడుతున్నాడు, నువ్వు అవసరపడకు. ఆయన నీకు మార్చి ఒక ముత్యంలాగా లేకుంటే ఒక బంగారులాగా లేకుంటే ఒక డైమండ్ లాగా నీ భర్తని మరలా ఇవ్వబోతున్నాడు. కాబట్టి దాని గురించి కనిపెట్టాలి. వెంటనే యోనా కోపడుతున్నాడు, కోపడేస్తున్నాడు. ఏంటి దేవా అప్పుడే చెప్పాను కదా నీతో. ఏమి 2వ వచనం 3వ వచనం చదివి చూసినట్లయితే దేవుడితో చెప్తున్నాడు, నేను అప్పుడే చెప్పాను కదా నేను నీ యొక్క నెన్వేకి రాను. ఎందుకు? నువ్వు ఎలాగైనా మనసు మార్చుకుంటావు దేవా, నువ్వు మనసు మార్చేసుకుంటే ఇంత ప్రయాసం అంతా వ్యర్థం కదా. ఈ దేశస్థులు యూదా దేశంకి వ్యతిరేకంగా ఎన్నోసార్లు మాకు వ్యతిరేకంగా వచ్చారు, వీళ్ళంతా చూద్దామని వచ్చాను, కానీ నువ్వేం చేస్తున్నావు వాళ్ళ మీద కనికరం చేపిస్తూ ఉన్నావు, వాళ్ళ ఉపవాసాన్ని నువ్వు స్వీకరించావు. ఎలాగ దేవా ఎలాగని ఆయన మొరపెట్టి కోపంతో మాట్లాడుతున్నాడు. విత్ బిట్టర్లీ ఈ స్టార్టెడ్ ప్రేయింగ్ దట్ ఈ షుడ్ డై. ద్వేషముతో ఏమంటున్నాడంటే దేవాన్ని చచ్చిపోతే బాగుండు. ఎంతమంది మీరు అలాంటి ప్రార్థన చేశారు? కష్టాలు వచ్చినప్పుడు చచ్చిపోతే బాగునండి, శ్రమలు వచ్చినప్పుడు ఇంకెందుకు ఈ జీవితం, ఇంకెందుకు ఇదంతా, వదిలేసుకొని వెళ్ళిపోవడం బెటరు. ఎంతోమంది భర్త బాడీలు గొడవలు వచ్చినప్పుడు అయ్యో ఇంకెంతకాలం ఇది, వదిలేసుకొని వెళ్ళిపోతే బెటరు, ఏదో బెటర్ చాయిస్ ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈయన కూడా ఏమంటున్నాడు, దేవా నన్ను చచ్చిపోతే బెటర్, నన్ను చచ్చిపోవడమే బెటరు అని సలుగుతూ ఉన్నాడు. ఆ మరుసటి దినమందు ఆ కోపంలో ఉండగా ఆ యొక్క చక్కగా ఒక చెట్టు, చిన్న చెట్టు అలాగ అల్లుకుంటూ ఎండ సమయంలో చక్కగా నీడిచ్చిందంట. ఈయనకి కొంచెం బట్టతల ఉంది, ఎందుకంటే సూర్యుడు పడుతున్న గిస్సని లాగిందంట, నొప్పి వచ్చేసిందంట, మంట వచ్చేసిందంట, ఆ నొప్పి వేడి తట్టుకోలేకపోతున్నాడంట. ఎందుకు? ఇంటికి లేవు. ఆ సాధారణంగా మనకి వెంట్రుకలు ఉన్న వాళ్ళకి వేడి లోగలకి వెంటర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మొట్టమొదటిగా ఇంటికలు వేడవ్వాలి, ఇంటికలు వేడైన తర్వాతనే మన తల వేడవుతుంది అనమాట. వెంటనే ఈయనకి వేడి తగులుతుంది. ఎందుకు? ఆ చెట్టు చక్కగా ఉన్న చెట్టు ఆ యొక్క ఒక రోజులో ఆ పురుగు వచ్చి తిని పడేసింది. వెంటనే కోపం మరలా, దేవా ఎందుకు ఈ పని చేస్తున్నావు, నేను చచ్చిపోతే బాగుండు. అప్పుడు దేవుడు అంటాడు, బాబు ఈ చెట్టుకి నువ్వు విత్తనం వేయలేదు, ఈ చెట్టుకి నీళ్లు పోయలేదు, ఈ చెట్టుకి నువ్వు ఏమీ కూడా చేయలేదు, అయితే నీకెందుకు ఇంత కోపము, ఈ చెట్టు మీద ఇంత కనికరం కలిగి ఈ చెట్టు మీద ఇంత అక్కర కలిగి ఉంటే ఈ దేశంలో ఉండే ప్రజలు దాదాపు 120,000 అంట. 11వ వచనంలో ఆఖరి భాగంలో చూడవచ్చు, 120,000 మంది ఆ దేశంలో చూపిస్తున్నారు. ఇంతమంది నశించడం నా సిద్ధమా? కాదు కదా, అందుకని ఈ పని చేశానని దేవుడు ఆయనతో మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంటే నిన్ను దేవుడు ఒక యోనాలాగా వాడుకుంటున్నాడు. నీ గ్రామానికి దేవుడు నిన్ను యోనాలాగా వాడుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందుకుంటే రక్షణ పొందు, వెంటనే నువ్వు అభిషేకం ద్వారా కనిపెట్టు, దేవుని ఆత్మ ద్వారా నింపబడు. ఒకవేళ నువ్వు రక్షణ పొంది ఉన్నట్లయితే నీకేం సందేశం తెలుసా? యోనాలాగా నీ కుటుంబానికి దేవుని వర్తమానం తీసుకుని వెళ్ళు, నీ బంధువులకి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకువెళ్ళు, నీ గ్రామానికి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని వెళ్ళు. దాని ద్వారా అనేకులు రక్షణ పొందడానికి అవకాశము కలుగుతుంది. నీలో ఉన్నదాన్ని ఉంచుకొని దేవుని ఆరాధించడం ద్వారా, నీలో ఉన్న పాపాన్ని పెట్టుకొని దేవుణ్ణి పూజించడం ద్వారా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. కానీ నువ్వు దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లయితే ఆయన నీ పట్ల ఒక అద్భుత కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ఒకసారి మనమందరం కూడా కళ్ళు మూసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. కాసేపు మీరు హృదయాన్ని పరిశీలించి చూసుకోండి. మీరు యోనలాగా ఉన్నారేమో, యోనలాగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారేమో, యోనలాగా దేవునికి దూరంగా పారిపోతున్నావేమో. ఇక కాసేపు నేను ప్రార్థన చేసి ముగించబోతూ ఉన్నాను. అందరూ కూడా శ్రద్ధగా ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి. ఇంతసేపు ఉన్నారు, ఇదే ప్రాముఖ్యమైన సమయము. సైతాన్ పనిచేసే సమయం ఇంకొక వైపు. ఇంతవరకు నువ్వు యేసుని నమ్ముకునే యేసు ప్రభుని సొంత రక్షుడిగా స్వీకరించుకున్నట్లయితే ఇదే నీకు గొప్ప అవకాశము. ఇట్స్ అ వార్నింగ్ మెసేజ్. నీకు ఒక వార్నింగ్ సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఇస్తున్నాడు. నాకు ఏసై కావాలండి, నేను ఏసై కొరకే జీవిస్తాను. ఇంతకాలం నేను బాప్టిజం తీసుకోలేదు, ఇంతకాలం దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని కలిగాను, ఇంతకాలం దేవునికి విరోధమైన జీవితాన్ని కలిగాను, ఈనాడు నుంచి నా జీవితాన్ని నేను ఏసై కొరకు అంకితము చేసుకుంటానని వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రేమైన దేవా, మీ ప్రజల గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏ విషయంలో అయితే వాళ్ళు సిగ్గుపరచబడుతున్నారో నువ్వు వాగ్దానము చేసినట్లుగా వాళ్ళని సిగ్గుపరచనివ్వు అని మీరు వాగ్దానము చేశావు. నీ బిడ్డలు ప్రభువా ఒకవేళ ఉద్యోగంలో సిగ్గుపడుతున్నారేమో, చదువు లేక సిగ్గుపడుతున్నారేమో, అధికారం లేక సిగ్గుపడుతున్నారేమో, వాళ్ళ పాపము ద్వారా సిగ్గుపడుతున్నారేమో, వాళ్ళ జీవిత విధానం ద్వారా సిగ్గుపడుతున్నారేమో, బంధువులు స్నేహితుల ద్వారా సిగ్గుపడుతున్నారేమో, ప్రభా వాళ్ళ జీవితము ఆ దీనస్థితి, ఆ దరిద్రము, ఆ యొక్క బట్టహీనత ద్వారా ఆహారం లేని పరిస్థితుల్లో సిగ్గుపడుతున్నారేమో, భర్త భార్య లేకుండా కుటుంబస్తులు చేస్తున్న పాపము ద్వారా సిగ్గుపడుతున్నారేమో, ఇప్పుడే ఒక అద్భుత కార్యాన్ని నీ బిడ్డల పట్ల చేయండి. నీ బిడ్డల్ని ఆశీర్వదించండి. ఇప్పుడే ఒక అద్భుత కార్యాన్ని చేయండి. యేసు నామందు గర్భము లేకుండా నేను గొడ్రాలని సిగ్గుపడుతున్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే గర్భ ఫలము తెరబడునగాక. కుంటివాడమని సిగ్గుపడుతున్నావేమో, యేసు నామందు లెగ్సి నడువు వ్యాధి పడకలో ఉన్నామని సిగ్గుపడుతున్నావేమో, యేసు నామందు నీ యొక్క కాళ్ళు చేతులు శరీరము పనిచేయనుగాక. గుడ్డువాడివని సిగ్గుపడుతున్నావేమో, యేసు నామందు కళ్ళు తెరవడనుగాక. నువ్వు చేసిన పాపానికి వ్యాధి వచ్చిందని సిగ్గుపడుతున్నావేమో, యేసు నామందు ఇప్పుడే ఆయన ముట్టి నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవా, మీ బిడ్డల్ని ముట్టిందని మీకు వందనాలు. సమాధానంతో నింపండి, ఆశీర్వదించమని యేసు నామందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుని కొరకై ఒక అద్భుతమైన దేవాలయము కట్టి ఆయనని ఆరాధించాలని మేము బహుగా ఆశిస్తూ ఉన్నాం. దాదాపు 5 సంవత్సరాలుగా అమలాపురంలో ఉన్న ఎదురుపల్లి వంతు దగ్గర ఈ ఆలయము కడుతూ వస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపించినట్లయితే వెంటనే మోకరించి దేవునితో మాట్లాడండి. దేవుడు మీకు ప్రేరేపించిన కొలది ఈ యొక్క దేవాలయం కట్టడానికి మీరు మొక్కుబడి చేయండి. దాని ద్వారా 1,000,000 మంది వచ్చి దేవుని ఆరాధించడానికి ఒక అద్భుతమైన ఒక స్థలము. అమలాపురం టౌన్లో బస్టాండ్కి దగ్గర చాలా అద్భుతమైన ఆలయముని దేవుని కొరకై నిర్మిస్తూ వస్తూ ఉన్నాం. మీ తల్లిదండ్రుల పేరున, లేకపోతే మీ పిల్లల పేరున, లేకుంటే మీ కుటుంబస్తుల పేరు మీద ఈ యొక్క దేవాలయం కొరకై మీరు పంపించాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ ఆలయంకి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రత్యేకమైన దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకుంటారు. 100,000 మంది ప్రతి వారము వస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్న ఈ ఆలయంని అది త్వరలో కట్టి జీవం కలిగిన దేవునికి ఈ యొక్క ఆలయంని డెడికేట్ చేయాలని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మీకు ప్రేరేపించినట్లయితే ఈ యొక్క పరిశుద్ధ స్థలానికి మీరు పంపించాలని ఆశపడినట్లయితే వెంటనే ఈ స్క్రీన్లో వస్తున్న ఈ యొక్క అడ్రస్కి మీరు నోట్ చేసుకోండి. మా యొక్క ఫోన్ నంబర్ మీరు నోట్ చేసుకోండి. మీకుండైన కానుకల్ని దేవుని రాజ్యము కట్టడానికి మీరు పంపించాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మీ యొక్క కానుకల్ని డీడీ ద్వారాను, మనీ ఆర్డర్ ద్వారాను, లేకుంటే ఆన్లైన్ ద్వారా మాకు పంపించవచ్చు. మీరు ఒకవేళ అమలాపురంకి వచ్చినట్లయితే ఖచ్చితంగా మాతో వచ్చి మీరు ప్రభుని ఆరాధించాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునగాక. మా విలాసము పాస్టర్ ఎర్నెస్ట్ తాతపుడి, మన్నా జూబ్లీ బ్రాంచెచ్, ఎదురుపల్లి వంతున, అమలాపురం. 5332201, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పాస్టర్ ఎర్నెస్ట్ తాతపుడి, మన్నా జూబ్లీ బ్రాంచెచ్, ఈదరపల్లి బ్రిడ్జ్, అమలాపురం. 5332201, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్.